అదే మనకొచ్చే మొదటి శుక్రవారం శ్రావణ మాసంలోని. సో శ్రావణ మాసానికి మనం దేవుడికి అది పూజ మందిరం అంతా చక్కగా ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా శ్రేష్టము. చూసారు కదా ఐటమ్స్ అన్నీ కూడా సింపుల్గా, అంటే మంచిగా. స్టీల్ అనేది ఎక్కడ వాడకూడదు ఎప్పుడైనా సరే, అందుకని చూసారు కదా మట్టి. మనకి ఎప్పుడైనా సరే మట్టి, వెండి, ఇత్తడి కేవలం ఈ మూడింటిని మాత్రమే వాడుకోవాలి. మనకి పూసకదలో ఎప్పుడైనా తులసి మొక్క, నెక్స్ట్ అరటి మొక్కలు, లేదంటే కొబ్బరి చెట్లు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే చాలా మంచిది. అది శ్రావణ మాసం లక్ష్మీదేవికి చేసేదైతే ఇంకా మంచిది. నెక్స్ట్ మనం పూజకు వాడే పువ్వుల్ని కూడా ఎప్పుడూ కూడా చింప అయితే వాడకూడదండి. 108 అవి మనం చేసినప్పుడు రెక్కలు తుంపేస్తాం. సో ఆ విధంగా తుంపకుండా చక్కగా వాడుకోవాలి. అదే కాకుండా ఈ శ్రావణ మాసంలో మనం ఏంటంటే లక్ష్మీనారాయణుడు కదా, సో లక్ష్మీనారాయణ అటువంటి పద్మనాభ స్వామి అంటే నారాయణుడికి కూడా నోమ్ అనేది చేస్తారు. దానికి ఏంటంటే కలో పువ్వు, గులాబ్ పువ్వులు దాంతో చేస్తారన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పువ్వులతో అనంత పద్మనాభ స్వామికి పూజ కూడా చేస్తారు. అతనికి కూడా తాంబూలం పట్టాది పెట్టి కలశస్థాపన చేసుకొని, కలశస్థాపన అంతా పెట్టి తాంబూలం అది అంతా పెట్టి పువ్వులు చూసారు కదా అన్ని మందారాలు, ఓన్లీ గులాబీ, చామంతి, నీల శంకు పువ్వులు, తులసి. ఎప్పుడైనా విష్ణుమూర్తికి మనం తులసి అనేది చాలా ప్రధానంగా పెట్టాల్సినది, చాలా ప్రీతికరమైనది విష్ణుమూర్తికి, అందుకనే తులసి అనేది కూడా పెడతాము. కలశంలో అది విష్ణుమూర్తికైనా లక్ష్మీదేవికైనా ఏ కలశం మనం పెట్టినా కూడా మామిడితో, మామిడి ఆకులు అనేది చాలా ముఖ్యమండి. మామిడి ఆకులు అనేది అయితే పెట్టుకోవాలి. చూసారు కదా ఈ డెకరేషన్ పర్పస్ మాత్రమే ఇలాగ బయట రెక్కలు అనేది వేశారు. దేవుడి గదిలో అయితే ఎక్కడ కూడా విడిచి పువ్వుల్ని చింపి అయితే తురిమి అయితే వేయలేదు. ఈ విధంగా పద్మనాభ స్వామికి అనంత పద్మనాభ స్వామి నోమ్ అంటారు. సో చక్కగా గులాబీలతో ఒకసారి, నెక్స్ట్ కలవ పువ్వులు అంటారు కదా ఆ కలవ పువ్వులు ఒకసారి. ఈ ఇవేంటంటే మనకి వీటిని లింగం అని అంటారండి, శంకు పువ్వులు, లింగం పువ్వులు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఇది మంచి సువాసన భర్తంగా కూడా ఉంటాయి ఈ పుష్పాలు అనేవి. సో దీంతో కూడా చక్కగా పూజ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి మందారాలు, కలవ పువ్వులు, గులాబ్ పువ్వులు, మందారాలు, ఎర్ర మందారం, నెక్స్ట్ పసుపు మందారం, అన్ని రకాల పుష్పాలతో ఈ విధంగా పూజిస్తారు. లక్ష్మీదేవికి కూడా మనం కలశస్థాపన చేసినప్పుడు అందులో కూడా నీళ్ళు, బియ్యం, పసుపు అన్నీ వేసి అమ్మవారిని అందులోకి మనం ఆహ్వానిస్తామన్నమాట. అంతేకాకుండా అమ్మవారికి పర్వణం, పాయసం, పులిహార, 5 రకాల వంటలు, బూర్లు పెట్టాలి. నెక్స్ట్ అష్టఫలాలు పెట్టి మన అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం. సరేనా? తప్పకుండా అందరూ ఇవి పాటించి చాలా మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి.